హాయ్ ఫ్రెండ్స్, నేను మనకి వాటర్ టిన్స్ వస్తాయి కదండి, దానిని యూజ్ చేసుకొని క్యాప్స్ యూజ్ చేసుకొని నేను బొమ్మలకి కావాల్సినటువంటి స్టాండ్, వెజిటబుల్ స్టాండ్ తయారు చేస్తాను. అంటే మినియేచర్ వెజిటబుల్ స్టాండ్ అండి. సో 2 క్యాప్స్ తీసుకుంటాం కదా. ఇక్కడ ఏదైనా ఐరన్ దాన్ని హీట్ చేసి 3 హోల్స్ లాగా పెట్టండి. దాన్ని బ్యాలెన్స్ చేసేటట్టు మీ ఇష్టం ఎన్ని హోల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను హోల్స్ పెట్టి చూపిస్తాను. ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటారు కదా ఫ్రెండ్, ఫస్ట్ క్యాప్కి. సెకండ్ క్యాప్కి కూడా సేమ్ ఎక్కడుందో అక్కడ అలాగే పెట్టుకోండి, లేకపోతే బ్యాలెన్స్ అవుతుంది. సో సెకండ్ క్యాప్కి కూడా పెట్టాను. 2 క్యాప్స్కి తీసుకున్నాను ఫ్రెండ్. మీ దగ్గర ఏమైనా స్టిక్స్ ఉంటే, లేకపోతే నేను మ్యాచ్ స్టిక్స్ యూస్ చేస్తున్నాను, మ్యాచ్ బాక్స్ అయితే సేమ్ సైజ్గా ఉంటాయి కాబట్టి అవి అరేంజ్ చేసి మీకు చూపిస్తాను. ఎందుకు మ్యాచ్ బాక్స్ స్టిక్స్ ఎందుకు అంటే, ఇవి ఈ లాస్ట్లో ఉంటాయి కదండి, ఈ కింద బ్యాలెన్స్ అవటం కోసం యూజ్ అవుతుంది. అందుకని ఇవి యూజ్ చేసుకోమంటున్నాను. సో ఇలా నేను స్టిక్ చేశాను చూడండి. ఇలా అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదా దీని కింద క్యాప్ పెట్టి వెజిటబుల్ స్టాండ్ లాగా టాయ్స్ చిన్నపిల్లలకి బొమ్మలకి వెజిటబుల్ స్టాండ్ లాగా తయారు చేసుకోవచ్చు. లాస్ట్ ఫిక్స్ చేసి మీరు చూస్తాను ఫ్రెండ్. చూసారా ఫ్రెండ్స్, ఇలా యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి గిఫ్ట్స్కి అంటే బర్త్డే పార్టీస్కి స్టిక్స్ వస్తాయి కదండి, స్టిచ్లు పెట్టుకోవడానికి అలాంటి ఐటమ్స్ లాగా వస్తున్నాయి కదా, అవైనా మీరు స్టిక్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉండే వస్తువులతో యూజ్ చేసుకోవచ్చు, మీ ఐడియా వేశాను. సో దీనికి ఏమైనా మీరు పెయింట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్, ఎవరికైనా పిల్లలకి స్కూల్లో చూపించాలనుకున్నా కూడా ఈజీ, వితిన్ 2 మినిట్స్లో చేసేయచ్చు ఇది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.